నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పెర్నే నానిపై హత్యాయత్నం. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తన నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తి తాపీతో దాడి చేశాడు. మంత్రి నాని త్రుటిలో తప్పిన ప్రమాదం. వెంటనే నిందితుడిని పట్టుకున్న అనుచరులు తాపీ మేస్త్రి బుడుగు నాగేశ్వరరావు గుర్తించారు. నిందితుడు మద్యం మత్తులో దాడి చేసినట్లుగా గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానా లేక కక్షపూరితంగానా పథకం ప్రకారం ప్రతిపక్ష కుట్ర అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు. తల్లిగారికరణ సందర్భంగా అన్ని పూజాధికారులన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. భోజనాలు వచ్చినట్లయితే పబ్లిక్ బాగున్నారు. గ్రామాల నుంచి కానీ వచ్చిన వాళ్ళు ఎక్కువ అప్పుడు వాళ్ళందరికీ మాట్లాడుతూ గేట్ దగ్గరికి వచ్చేప్పటికీ గేట్ దగ్గర ఒక అతను తలకాయ ఎంచుకునేది కాళ్ళ మీద పడుతున్నట్టుగా వేడిగా ముందుకు వచ్చాడు. దగ్గరికి వచ్చాడు చూస్తే ఐరన్ ఏదో పొట్టలోకి ఇస్తున్నట్టు ఇవ్వాలి. తగ్గేప్పటికీ ప్యాంట్ బకెల్కి తగిలి ఇది రెండోది మళ్ళీ పొట్టలోకి వచ్చేప్పటికి మళ్ళీ చూసేప్పటికీ కొంచెం వంకర కనపడింది. ఇలా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. ఇది ఆయన ఎక్కువగా ప్రయత్నం చేశాడు తెలియదు. నాకైతే ఇది జరగలేదు, సేఫ్గానే ఉన్నా. మనిషి అయితే బలవంత సంబంధించినటువంటి మనిషి గుర్తుపట్టాను అతను. ఈలోపు గన్మెన్లు పట్టుకున్నారు, పోలీసులు ఈలో పరిగెత్తుకు వచ్చారు, అందరు కలిసి తీసుకున్నారు. నాకైతే క్షేమంగా ఉన్నాను, ఏమీ జరగలేదు. ఏమవలే ప్యాంట్.